హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ రివ్యూస్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో ఒక రిక్లైనర్ గురించి. ఆ రిక్లైనర్ అయితే నేను నిన్న రివ్యూ చేశాను. యాక్చువల్గా ఇది నేను ఎప్పుడూ చేయాలి, కాకపోతే కరోనా కారణం వల్ల నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. సో నేను నిన్నైతే వెళ్ళాను. సో అప్పుడైతే నేను ఈ రిక్లైనర్ ఏదైతే ఉందో దాన్ని అయితే రివ్యూ చేశాను. సో ఆ రివ్యూ అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. ఈ రిక్లైనర్ లింక్ కూడా నేను మీకు కమెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే దాన్ని చెక్ చేసుకోండి, తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రిక్లైనర్ పేరు ఏంటంటే ఫ్లిప్కార్ట్ పర్ఫెక్ట్ హోమ్స్ కాస్టెల్లో లెదరెట్ మాన్యువల్ రిక్లైనర్. ఇది బ్రౌన్ కలర్ అన్నమాట. ఇదేంటంటే మాన్యువల్ అన్నమాట. దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, ఇంకా ఎలక్ట్రానిక్ కూడా ఏముండదు, మొత్తం మాన్యువల్గానే మనం చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫుల్ వెయిట్ అయితే ఉంటుంది. ఒకసారి దీని డైమెన్షన్స్ అయితే చెప్తాను. డెప్త్ 95 సెంటీమీటర్, విడ్త్ 84 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 102 సెంటీమీటర్. ఇదంటే మొత్తం మాన్యువల్. మనకి ఇక్కడ లాక్ ఒకటి ఇస్తారు, లాక్తోనే మనకి ఇక్కడ కాల్ దగ్గర అయితే సెట్టింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మాన్యువల్ కాబట్టి మనం క్లోజ్ చేసేటప్పుడు ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. దీంట్లో 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ కూర్చోడానికి, ఇంకోటేమో కొద్దిగా బెండ్ అవ్వడానికి, మూడోదేమో మొత్తం పడుకోవడానికి అన్నట్టు. ఇక్కడ లాక్ కొంచెం సరే లాక్ది. ఇది ఆన్ చేస్తేనే మనం ఈ కాళ్ళు చేపుకునేది బార్గా చేపుకోవడానికి దాన్ని ఓపెన్ అవుతుంది. చూడండి, లాక్ ఇక్కడ ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ లాక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తేనే ఇక్కడ కాళ్ళు చేపుకోవడానికి వస్తుంది, లేకపోతే రాదు. లాక్ ఓపెన్ అయి ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడంటే నార్మల్ కూర్చోడానికి పనికి వస్తుంది. ఇలా మాన్యువల్గా అయితే మనం క్లోజ్ చేసుకోవాలి. వీడియో చూస్తున్న మీకు ఎలా ఉందో నాకు అయితే ఐడియా లేదు, కానీ నాకు ఎలా ఉందంటే చాలా బాగుంది. నాకు హ్యాపీగా ఇది మెత్తగా స్మూత్గా ఉంది. దీని మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 140 కిలోస్ దాకా ఉంటుంది. దీని వెయిట్ ఏందో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేనైతే దీన్ని బరువు ఎత్తలేదు. సో నాకైతే మామూలుగా దీన్ని మెన్షన్ చేసిన దాని ప్రకారం 140 కిలోస్ వరకు ఇదైతే హ్యాండిల్ చేయగలదు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. నాకు దీంట్లో మెయిన్ నచ్చిన లాక్ చాలా బాగుంది. ఈ మెటీరియల్ క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుంది. ఈ లాక్ వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చూడండి, లాక్ ఓపెన్ చేస్తే ఇలా కుదురుతుంది, లాక్ ఓపెన్ చేయలేదనుకోండి ఇలా కుదురుతుంది. ఇది సరదాగా ఆడుకోవడానికి మొత్తం చాలా బాగుంది. నార్మల్గా టీవీ చూసేదానికి మొత్తం ఇలా అనుకోవచ్చు, మొత్తం కాళ్ళు కూడా చూడవచ్చు, కాళ్ళు ఇలా బార్లా చాపుకోవచ్చు. ఇలా మొత్తం ఇది వెనక్కి వెళ్ళిద్ది అనమాట. ఇలా మొత్తం వెనక్కి బెడ్ లాగా. కదా మొత్తం అయితే బెండ్ అయిపోయాను. ఈ రిక్లైనర్ మెటీరియల్ చాలా బాగుంది, బాగా స్మూత్గా ఉంది, మంచి కంఫర్ట్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం దీంట్లో అయితే హ్యాపీగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. ఇలా హాయిగా పడుకుని రిక్లైనర్, ఇది హాయిగా పడుకుని మెత్తగా ముందు 43 ఇంచెస్ ఉన్న 4K టీవీ ఉంది. ఈ రిక్లైనర్లో ఇలా హాయిగా పడుకుని ముందు టీవీని చూస్తూ ఉంటే ఇంకే అక్కర్లే. ఇక ఈ జాబులు, ఆస్తులు, ప్లాట్లు ఏ అక్కర్లే. హాయిగా టీవీ చూసుకుంటూ ఇంకా కొత్త చూపిస్తాను. ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది, రిక్లైనర్ ఉంది, చాలు. ఇంకే అక్కర్లా జాబులు, వీబులు ఏ అక్కర్లా. మనకి ఈ లాక్డౌన్ మొత్తం హాయిగా గడిపేయచ్చు. డేటా ప్లాన్స్ కూడా ఉండాలి, నార్మల్ టీవీ ఉండాలని హెడ్ ఛాన్స్ ఉండాలి. ఫుల్గా ఇక హ్యాపీగా. ఇంకేం కావాలి? ఈ వీడియో అదే లైక్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. ఈ రిక్లైనర్ లింక్ కూడా నేను మీకు కమెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే దాన్ని చెక్ చేసుకోండి, తీసుకోండి.